పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం అనేక విధాల వివాదం వేరేస్తూ ఉంది కొత్తగా పార్లమెంటు భవనం నిర్మించడం మంచిదే అది ఎవడొప్ప సొత్వం కాదు ప్రజల సొత్తు ప్రజల డబ్బుల ద్వారా నిర్మించినటువంటి భవనం తప్ప మోడీ సొంత డబ్బులు కానే కాదు అలానే పార్లమెంట్ అనేది ఇక్కడ డెమోక్రటిక్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది రాజ్యాంగం అయితే కూడా దాన్ని ప్రారంభోత్సవం చేయాలంటే డెబ్బై తొమ్మిది అధికారుల ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను చేయాలి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టి మోడీనే ప్రారంభోత్సవం చేయడానికి ప్రయత్నిస్తారు దానిలో ఇరవై రెండు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి రాజ్యాంగం చెప్పమనేటువంటి దాన్ని ఉల్లంఘిస్తామని చెప్తున్నారు అనేక పద్ధతి ఆందోళన తింటే ఎందుకు మీరు పట్టుబట్టి మోడీనే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని ప్రయత్నిస్తారు దానికి కారణం ఒకటే కనిపిస్తుంది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినంత యాగాలు యజ్ఞాలు సెంటిమెంట్స్ జాతకాలు రకరకాల పద్ధతులు ఆలోచిస్తాయి మీరు చేసేటువంటి అనేక రకాలుగా సెంటిమెంట్స్ సాంప్రదాయం ప్రకారం చూసినప్పుడు శుభకార్యక్రమం ఎవరు చూపిస్తారంటే శుభకార్యక్రమం మొత్తం ఎదురు తీసుకొచ్చి చేయించాలని చెప్పేసి శాస్త్రం పెడతా ఉంటారు అలాంటి పద్ధతి చూసినప్పుడు మనకున్న ప్రెసిడెంట్ మన దేశాదర్శాలు ద్రౌపది ముర్ము ఆమె ఆదివాసీ మహిళ అని చెప్పేసి మీరే చెప్పారు ఆదర్శవంతమైన మహిళ అని చెప్పారు ఆమె దేశాదర్శులు చేశారు దేశాధ్యక్షులు చేసిన తర్వాత ఆమెను తీసుకొచ్చి పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేయడానికి ప్రారంభం చేయడానికి ఎందుకు కనకాడుతున్నారు అది సెంటిమెంట్ అండం వచ్చిందా ఆగమ శాస్త్రాలు అర్థం చెప్పినాయా విధమని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి చెప్పినాయా ఆ సెంటిమెంట్ పనిచేస్తా ఉన్నాయా నాకు అదే డౌట్ మీరు అన్ని రకాల సంప్రదేశ్ చూస్తారు కాబట్టి శుభ కార్యక్రమం గమనించాల్సి చూస్తారు కాబట్టి ఇప్పుడు ద్రౌపది ముర్ము కూడా విధ రాలి కాబట్టి ఆమెని ఈ భవన ప్రారంభించడానికి పెట్టడానికి మీకు ఇష్టం అని చెప్పేసి అర్థం అవుతా అదే పెద్ద అవమానకరం డెమోక్రటిక్ కంట్రీకి ఈ ఈ పద్ధతుల్లో దేశాదేశం పరిపాలన సాగిస్తుంటే ఈ పద్ధతి కొత్త మనం ప్రారంభిస్తుంటే లౌకిక వ్యవస్థ ఏమైంది ప్రజాస్వామ్య వ్యవస్థ ఏమైంది మనకు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం లిఖించబడిన ఆంధ్రదేశ్ ఆదేశాలన్నీ ఇవన్నీ తొంగలు దొక్కారు రెండవది ఏం చేస్తున్నారు ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణ భారతదేశానికి బీజేపీ గేటు పూజ చేశారు ఇప్పుడు తమిళనాడులో కూడా మన వచ్చి కాల్పోనాలా అందువల్ల ఇక్కడ నుంచి ఒక కమాండర్ అని తీసుకొచ్చి పెడుతున్నారు ధర్మదండం అని తీసుకొచ్చి పెడుతున్నారు సింగోల్ సింగోల్ పోర్తోటి పాత చరిత్ర ఏదో ఉంది దాన్ని అడ్డం పెట్టుకొని దాని ద్వారా అధికారం బదిలీ చేశారంటారు అంటే భారతదేశ స్వాతంత్రం ఈ దండల ద్వారా వచ్చిందా స్వాతంత్ర పోరాటాలు ఏమైనాయి సాయుధ పోరాటాలు ఏమైనాయి భగత్ సింగ్ ఉద్యమాలు ఏమైనాయి గాంధీ మహాత్వ ఉద్యమం ఏమైంది ఇలాంటి అనేక రకాల ఉద్యమాలు సాగించే ఫలితంగా అక్కడ భారతదేశ ప్రజానీకాన్ని పాలించే సాధ్యం కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటే అనేది ఒక రాజాజీ దగ్గర తీసుకొచ్చి ఒక మంద దండం ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ దండం ద్వారానే బ్రిటిష్ వాళ్ళు అధికారాన్ని చేశారు మంత్రి ప్రధానమంత్రి అంటున్నారు ప్రధానమంత్రి చోట్ల పెట్టుకున్నారా అది మ్యూజియంలో పెట్టాడు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు సెంటిమెంట్ ఆడాలని చూస్తున్నారు తమిళనాడులో మీరు కాలు ఉండాలి కాబట్టి స్వాతంత్ర పోరాటాన్ని కూడా పక్కన పడేసి చరిత్రను పక్కన పడేసి స్వాతంత్ర పోరాటం జరిగిన పోరాటం మాత్రం పక్కన పడేసి కేవలం అధికార మార్పిడి జరిగింది అర్ధరాత్రి పూట చెప్పేసి పద్ధతి తీసుకోవడం అంటే ఈ దేశ స్వాతంత్రంలో మీరు పాల్గొనలేదు కాబట్టి మీరు స్వాతంత్రం గుర్తించదలుచుకోలేదు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎంతమంది ఎన్ని వేల మంది చనిపోయారు అలాంటి వాళ్ళని మీరు గుర్తించారా సాయుధ పోరాటాలు జరిగినాయి భూభూమి పోరాటాలు జరిగినాయి ఇదంతా కూడా చూస్తున్నప్పుడు ఇది కేవలం నూతన భవనం ద్వారా పాత చరిత్రకి దొంగల దొక్కి సాంప్రదాయం పేరుతోటి దీన్ని అనేక సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకొని ప్రారంభోత్సవ ఈ పార్లమెంట్ భవనానికి అందుకే ఇరవై రెండు రాజకీయ పార్టీ కలిసి వ్యతిరేకించి బాయికాడ్ చేస్తాయి మీరు నిజంగా డెమోక్రటిక్ ఊపిరి మీకు ఉంటే ప్రజాస్వామ్యాన్ని మీరు మన్నించేటుంటే ప్రజాస్వామ్య పద్ధతి జరిగేటప్పుడు మెజారిటీ రాజకీయ పార్టీ వ్యతిరేకిస్తుంటే మీరు దాన్ని ఉపసమరించుకోవాలి తర్వాత అందరితో మాట్లాడి చర్చించాలి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ పద్ధతి చేసి మాత్రం మహిళల్ని బహిరంగంగా అవమానపరిచిన బీజేపీకి దీన్ని గుర్తిస్తాం